పిల్లవాడు పుట్టగానే మనకి చెవులు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి అనేది సాధారణంగా అందరూ పెద్దవాళ్ళు చూస్తారు. కానీ హీరింగ్ ఎలా ఉందనేది ఒక్కోసారి ఏంటంటే ఏదైనా పాత్రలు కింద పడినప్పుడు కానీ పిల్లవాడు బ్లిక్కి పట్టడం, తర్వాత ఏదైనా క్రాకర్స్ ఇలాంటి సౌండ్స్ దూరంగా వచ్చినప్పుడు పిల్లవాడు ఉలిక్కి పట్టడం, వీటి ద్వారా వినికిడి ఉంది అని తెలుసుకోవచ్చు. చాలామంది ఏంటంటే మాటలు 4 సంవత్సరాలు వచ్చినా మాటలు ఇంకా మాట్లాడలేదు మా అబ్బాయి, వీళ్ళ మేనమామ కూడా ఇట్లానే లేట్గా మాట్లాడాడు అనేటటువంటి అలాంటి అపోహలతోటి డాక్టర్ని సంప్రదించడం లేట్ చేస్తాను. అది కరెక్ట్ కాదు. ఏమాత్రం సందేహం ఉన్నా కూడా మనకి చాలా మంచి టెస్టులు అందుబాటులో ఉన్నాయి. OAE 1 అంటే ఆటో అకాస్టిక్ ఎమిషన్స్ 1, తర్వాత బెరా బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, ఈ 2 టెస్టులు చేయటం ద్వారా మనం పిల్లవాడికి హీరింగ్ ఉంది లేదు అంటే చెవిలో నరాలు సరిగా ఉన్నాయి లేదు అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లవాడికి చెముడు ఉన్నట్టయితే, పుట్టుకతో చెముడు ఉన్నట్టయితే మనం కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఎంత ఎర్లీగా చేయగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత మనం ఐడెంటిఫై చేసి కాక్లియర్ ఇంప్లాంట్ వేసినా కూడా పిల్లవాడికి మాటలు కానీ ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ సరిగా ఉండదన్నమాట. అందువలన పిల్లవాడి గురించి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా ఈ 2 టెస్టులు OAE 1 BERA 1 చేయించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది తల్లిదండ్రులందరూ కూడా గుర్తించాలి.